నమస్కారం నేను మీశో శరత్ మనందరూ తెలుసు ఒక పది రోజుల నుంచి మెగా ఫ్యాన్స్ అండ్ నాగబాబు గారికి అండ్ బాలకృష్ణ ఫ్యాన్స్ టీడీపీ ఫ్యాన్స్ బాబుకి గొడవలు జరుగుతున్నాయి అయితే దీని అటు అటునుంచి వీళ్ళు ఇటు నుంచి వాళ్ళు చర్చలు చేసుకుంటున్నారు అయితే టూ డేస్ బ్యాక్ శ్రీరెడ్డి బాబుకు సపోర్ట్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది శ్రీరెడ్డి మీకు గమనించినట్టయితే దాంట్లో ఆ వీడియోలో నాగబాబుని నువ్వు ఆ ముక్కాలు అన్నది తెలంగాణలో అయితే ఆ అంటారు అయితే అనే అలాంటి పదాలతోని తోని నా నాబాబుని తిట్టడం జరిగింది అయితే నాగబాబు నేను నేను ఒక చిన్న ఏందంటే నాబాబు ఫస్ట్ బాలయ్య ఏం అటాక్ చేయలేదు నాబాబు ఏంటంటే బాలయ్య చేసిన కామెంట్స్ నువ్వు వెనక వెనకకి తీసుకోవాలి వాళ్ళందరు కూర్చొని తలసాని శ్రీనివాస్ యాదవ్తోని చిరు అండ్ టీమ్ కూర్చొని ఆస్తులు పంచుకుంటున్నారు భూములు పంచుకుంటున్నారు అని చెప్పిన దానికి అండ్ నువ్వు మాట్లాడి వెనకకి తిరిగి మాట్లాడి బాలయ్యబాబు వెనక్కి తిరిగి డాక్టర్లతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని బూతు పదాలు మాట్లాడిర్రు అవి మ్యూట్ చేసిర్రు మీరు ఆ అన్నింటినీ వెనక్కి తీసుకోవాలి అండ్ క్షమాపణ చెప్పాలని కోరిండి అంతే ఫస్ట్ బాలయబాబు పోయి ఫస్ట్ నాబాబు పోయి బాలయబాబు నేను గెలుపుకోలేదు బాలయ్యాబు చేసిన దాన్ని ఆయన యాజ్ ఏ మెగా బ్రదర్ దాన్ని అపోజ్ చేయడం జరిగింది ఓకే దీంట్లో శ్రీరెడ్డి శ్రీరెడ్డి మీకు తెలిసినట్టయితే ఈ లాస్ట్ ఎలక్షన్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో జగన్ సపోర్ట్ చేసి టీడీపీని అండ్ బాలయ్య బాబుని కూడా బుల్బుల్ బాబాయ బాలయ్య అని ఇట్లాంటి వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు ఊ సర్వీలు లాగా రంగు మార్చి నువ్వు బాలయ్య బాబుకి దేనికి రావు బాలయ్య బాబు ఏమని మేము ఊరుకోము అని ఒక బాలయ్యబాబు ఫ్యా ఫ్యాన్ లాగా మాట్లాడింది సో నువ్వు ఊ సర్వీలు ఇలాగా చేంజ్ అవుతూ ఉన్నావు జగన్ అంటావు కొన్నిసార్లు బాలయ్య అంటావు ఏదో రోజు వస్తుంది డెఫినెట్గా ఆ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ చేయనాల్సి వస్తుందేమో సో అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది నోటికి వచ్చినట్టు పిచ్చిబాగుడు వాగితే ఆల్రెడీ అందరు తెలుసు శ్రీరెడ్డి ఇలా హైదరాబాద్ అంతే జనసేన ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ అంతేనే కదా నువ్వు పోయి చెన్నైలో మకా మార్చను ఇదంతా తెలిసిన విషయమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ మదర్ని తిట్టినప్పుడే కదా పెద్ద ఇష్యూ అయిపోయి శ్రీరెడ్డి మీద అందరూ యాంటీ అయిపోయింది అప్పటివరకు ఈమె శ్రీ శక్తి అది ఇది అని చెప్పి తర్వాత రెడ్డి ట్యాగ్ కూడా తీపిచ్చింది నీతోని నేను ఇప్పటి నుంచి రెడ్డి కాదు నువ్వు జైసే పనులకి రెడ్డి సంఘాల నుంచి విమర్శలు వస్తుంటే నువ్వే శ్రీ నేను ఇప్పటి నుంచి శ్రీ రెడ్డిని కాదు శ్రీ శక్తిని అని చెప్పి నువ్వే ప్రకటించుకున్నావు అది ఎందుకు ప్రకటించుకున్నావు అనేది నీకే తెలుసు సో ఇక్కడ నుంచి తరిమి కొడితే నువ్వు చెన్నై పోయినావు చెన్నైలో ఏదో వెబ్ సిరీస్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా జనసేన ఫ్యాన్స్ ఆల్రెడీ ఒకసారి పవర్ చూసినావు చూసినావు తట్టుకోలేకపోయినావు ఇప్పుడు చెన్నైలో పోయి మళ్ళీ సేమ్ ఇదే దూరంగా ఉన్నా అని చెప్పి ఏం చేయలేరని అనుకుంటున్నావు ఆ వెబ్ సిరీస్లు అదేదో లక్ష్మీపార్వతి మీద మూవీస్ చేస్తున్నావు కదా నేను కూడా హ్యాపీ ఫీల్ అయినా మంచి మూవీస్ చెన్నై పోయిన తర్వాత మూవీస్ కూడా వస్తున్నాయి వెబ్ సిరీస్లు కూడా వస్తున్నాయి అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టినావు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఏదో రకంగా గ్రో అవుతున్నావు అని చెప్పి అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తున్నావు ఓకే వెల్ అండ్ గుడ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు నాగబాబుని తిట్టే ముందు క్రెడిబిలిటీ గురించి అన్నావు నువ్వు బాలయ్యబాబు కింద అది నువ్వు మాట్లాడే అర్హత ఉందా నీకు బాలయ్య బాబా సూపర్ బాలయబాబు సూపర్ స్టార్ నేను కూడా ఒప్పుకుంటా బాలయ్యబాబు ఈజ్ ఎ సూపర్ స్టార్ నాబాబు కూడా నేను తక్కువేం కాదే నాబాబు ఈజ్ ఎ ప్రొడ్యూసర్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాడు మెగా బ్రదర్ ప్రొడ్యూసర్ నేను కూడా ఏంటంటే జనరేషన్స్ ఆ బ్యాక్గ్రౌండ్ నేను పక్క పెడతాను మెగా బ్రదర్ అని పక్క పెట్టేసి ఈజ్ అ ప్రొడ్యూసర్ జబర్దస్త్లో జడ్జు కొన్ని వేల ఎపిసోడ్ చేసిండు అండ్ అది కాకుండా ఇప్పుడు మళ్ళీ జీ తెలుగులో ఒక కొత్త షో స్టార్ట్ చేసి అతని మీదే రన్ అవుతుంది అతను చూసే పది మంది కంటెస్టెంట్లు వస్తున్నారు చేస్తున్నారు అతనికి కూడా ఒక ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే అతను కూడా మాట్లాడతాడు అండ్ మోర్ ఎవర్ వాళ్ళ ఇంట్లోనే ఒక హీరో ఉన్నాడు ఒక హీరోయిన్ ఉంది ఇంతకంటే క్రెడిబిలిటీ ఏం కావాలనేది నా ప్రశ్న సో క్రెడిబిలిటీ గురించి ఆలోచించినప్పుడు పాలయ్యకి ఎన్ని హిట్లు ఉన్నాయి చిరంజీవికి ఎన్ని హిట్లు ఉన్నాయి అనేది కూడా మాట్లాడాలి ఎందుకంటే చిరంజీవి తరపు నుంచి కదా అండ్ ఇంకో విషయం బా నాగబాబు వీడియో గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఒక పాయింట్ మెన్షన్ చేసిండు ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే దీనికి మెగాస్టార్ ఫ్యాన్స్కి మెగాస్టార్కి పవన్ కళ్యాణ్కి ఏమాత్రం సంబంధం లేదు అని స్టార్ట్ చేస్తూ వీడియో స్టార్ట్ చేసాడు ఓకే అది అది మీరు గమనించాలి అండ్ క్రెడిబిలిటీ ఇప్పుడు నా బాబు గురించి క్రెడిబుల్ క్రెడి క్రెడిబిలిటీ గురించి మాట్లాడాలంటే నువ్వు నన్ను కూడా అడుగుతావు నా గురించి మాట్లాడికే నీ క్రెడిబిలిటీ ఏందని నా క్రెడిబిలిటీ ఏంది నువ్వు పబ్లిక్ లైఫ్లో ఉన్నావు పబ్లిక్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నావు నువ్వు తప్పు మాట్లాడితే తప్పు అని చెప్తారు కరెక్ట్ మాట్లాడితే కరెక్ట్ అని చెప్తారు నువ్వు నా బాబు గురించి తవ్ నాగబాబు గురించి మంచిగా చెడా అని చెప్పి మాట్లాడితే తప్పేం లేదు కానీ నువ్వు వాడిన పదాలు అనేది చాలా తప్పు దాని గురించి నేను రెస్పాండ్ అవుతున్నాను నువ్వు నా బాబుని విమర్శించుకో ఆయనేం ఆయన ఆయన కూడా పబ్లిక్ ప్లాట్ఫా ప్లాట్ఫామ్నే ఉన్నాడు ఆయన కూడా బాలయం ది మీద విమర్శలు చేసిండు నువ్వు చెయ్యి కాకపోతే అది ఇది అని మాట్లాడడం అనేది చాలా తప్పు అండ్ ఇంకొక విషయం ప్రతి దాని మీద ఈ జనసేన పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చినా కూడా లైమ్ లైట్లో నిన్ను నిన్ను వేరే పార్టీ వాళ్ళు కొంచెం ప్రోత్సహిస్తున్నారో మరి ఏందో తెలియదు నువ్వే వచ్చి గెలుకుంటున్నావు తెలియదు మెగాస్టార్ ఫ్యాన్స్ని కానీ మెగాస్టార్ ఫ్యామిలీని తెలియదు నీకు వాళ్ళకి ఏం రైవలరీ ఉందనేది తెలియదు నాకు అదేమన్నా ఉంటే నువ్వు మీడియా మీడియా ముఖంగా చెప్పు నాకు ఏది ప్రాబ్లము నాకు మెగా ఫ్యాన్స్ అంటే కాపు కాపు కమ్యూనిటీ అంటే పడదు మేము రెడ్డిలం వాళ్ళ కాపులు సో మాకు పడదు అని చెప్పి నువ్వు డైరెక్ట్గా వచ్చి మీడియా ముందరూ చెప్పు ప్రతిసారి నువ్వు మెగా ఫ్యామిలీ మీద టార్గెట్ చేసి మాట్లాడితే బాగుండదు ఏదో యూట్యూబ్ ఛానల్ ఏదో స్టార్ట్ చేసినావు కదా దాంట్లో చేపల వేపుడు చికెన్ కర్రీ ఆంధ్రా చారు ఇట్లాంటి చేసుకుంటూ ఉండు ఎందుకంటే నీకు గెస్ట్లు వస్తుంటారు వాళ్ళకి వండి పెడతా ఉండు ఇవన్నీ పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ ఎందుకు నీకు ఆ యూట్యూబ్ వ్యూస్ పెడితే డబ్బులన్నీ వస్తాయి నీకు సో శ్రీరెడ్డి తప్పకుండా నువ్వు ఈ కామెంట్లని వెనకాల తీసుకోవాలి లేకపోతే మెగాస్టార్ ఫ్యాన్సు మెగాస్టార్ ఫ్యామిలీ నాగబాబుతో ఉన్నోళ్ళు వీళ్ళు డెఫినెట్గా మాత్రం నేను టార్గెట్ చేస్తారు ఆల్రెడీ కొన్ని కొన్ని వల్గర్ వల్గర్ వీడియోస్ నీ మీద ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ చేస్తున్నారు కాకపోతే నాకు తెలిసిన ఓ యూట్యూబ్ ఛానల్ అయితే అని చెప్పిండు అవి పెడదామంటే వల్గర్గా ఉన్నాయి బ్రదర్ నేను మళ్ళీ కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తాయని చెప్పి పెట్టట్లేదు అన్ని అన్ని బండబుత్తు తీరుతున్నారు శ్రీరెడ్డిని సో ఎవరైతే నాలా పద్ధతి మాట్లాడతారో వాళ్ళ వీడియోస్ మాత్రమే మీకు అప్లోడ్ అవుతున్నాయి యూట్యూబ్లో ఇది దయచేసి గమనించాలి అండ్ నా బాబు కూడా ఎంపీగా పోటీ చేసిండు సరే ఓడిపోయి ఉండొచ్చు కాకపోతే రన్నర్అప్ అయితే వచ్చింది రెండు లక్షల మూడు లక్షల ఓట్ల వరకు వచ్చినాయి కాన్షియన్స్ సెకండ్ సెకండ్ రన్నర్అప్ అయితే ఇవన్నీ ఉన్నాయి క్రెడిబిలిటీ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి సో నా క్రెడిబిలిటీ అనేది నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నా ఎవరు తప్పు చేస్తే తప్పని చెప్తా కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్తా సో నేను నీ గురించి కూడా నేను ఒకప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యమం నువ్వు ఆ యూనియన్ కార్డు కోసం చేసిన ఉద్యమంలో నేను నీకు సపోర్ట్ చేసినే సో దయచేసి ఇట్లాంటి ఒక సైడ్ తీసుకొని మాట్లాడడం అనేది చాలా తప్పు మాట్లాడితే జడ్జిలాగా మాట్లాడు ఓకే నమస్తే శ్రీరెడ్డి శ్రీరెడ్డి ఫ్యాన్స్ కూడా నమస్తే ఉంటా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి